భారాసా బలహీనపడింది, భాజపాపై పోరాడండి, తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. తెలంగాణలో భారాసా పని అయిపోయింది, మిగిలి ఉన్న మన ప్రత్యర్థి భాజపా, మీరు ఫోకస్ చేయాల్సింది బీజేపీ పైనే అని చెప్పేసి పార్టీ ప్రధాన కార్యదర్శి ఏకంగా చెప్పడం ఇక్కడ గమనార్హం. లోక్సభ స్థానాలు, ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో సమీక్ష, కొందరు నేతలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక. ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని, ఇక్కడ అవకాశం ఇవ్వవద్దని కాంగ్రెస్ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవడం పార్టీకి అత్యంత కీలకమని, 15 చోట్ల విజయం సాధించాలన్న లక్ష్యంతో పని చేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యూహంపై లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని శంషాబాద్ నోవటల్ హోటల్లో ఆయన సమీక్ష నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీ దీపాదాస్, మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై నేతలకు అధిష్టానం తరపున వేణుగోపాల్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఫోకస్ పెట్టండి బీజేపీ పైన, భారసభని అయిపోయిందని చెప్పారన్నమాట.